రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా కటువుగా ఉండాలని అన్నారు. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన నర్సాపూర్ వైఎన్ఎంసీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదు అని అన్నారు. పాలిటిక్స్ లో మాటలు అనాలన్నా అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన్ కళ్యాణ్ సమర్థుడని అన్నారు. రాజకీయాల్లో దిగాను కానీ దాని అంతు చూడలేకపోయానని అన్నారు. పవన్ వల్లే ఇది సాధ్యమవుతుందని అన్నారు. పవన్ ను ఏదో ఒక రోజు ఉన్నత స్థాయిలో చూస్తామని, దీనికి అందరి సహకారం కావాలి అని అన్నారు. నా మనసులోంచి రాకపోతే అందులో దాని అంతు నేను చూడలేను. ఆ అంతు చూడనిది ఏంటో మీకు తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కల. మళ్ళీ కళ మళ్ళీ వెనక్కి వచ్చేసాను, ఎందుకంటే అక్కడ రాణించడం చాలా కష్టం. దానికి మనం సెన్సిటివ్గా ఉండకూడదు. అక్కడ బాగా మొరటు తేలాలి, రాటు తేలాలి, అన్న అనకపోయిన మాటలు అనాలి, అనిపించుకోవాలి. అవసరమైంది తను తగినవాడు, తను అంటాడు అనిపించుకుంటాడు. సో అలాంటి వాళ్ళకి ఎస్, మీరందరూ ఉన్నారు, అందరి సహాయ సహకారాలు ఆశీస్సుతోటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చూస్తాం అత్యున్నతమైన స్థానంలో.